పంజాబ్ తరహాలో తెలంగాణలోను ధాన్యం కొనాల్సిందేనన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికో నీతి కాకుండా వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు నుంచి కేంద్రం తప్పించుకోలేదన్నారు. ఎంఎస్పీ ఇచ్చేది బియ్యానికి కాదు వడ్లకని చెప్పారు సీఎం. వడ్లు తీసుకున్నాక రా రైస్ చేసుకుంటారా, బాయిల్ రైస్ చేసుకుంటారా, బాగోతం ఆడుకుంటారా కేంద్రం ఇష్టమన్నారు. కేంద్రం వడ్లు కొనేదాకా ఉద్యమం ఆగదన్నారు. రేపు ఎంపీలు మంత్రులు ఢిల్లీ వెళ్తారని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అందులో పంజాబ్ కొగ నీతి, గుజరాత్ కొగ నీతి, తెలంగాణ కొగ నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో ఏదో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. మేము స్ట్రేట్ అవే ఒకటే డిమాండ్, ఎంఎస్పి నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పి ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పి ద్వారా కొనండి. ఇక దాన్ని రా రైజ్ చేసుకుంటారా, బాయిల్ రైజ్ చేసుకుంటారా, భాగవతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పట్టుకుంటే అట్లా చేసుకోండి, మీకు ఏది అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీరు బాయిల్ రైస్ చేయాలి, మేమెందుకు ఇస్తామండి బాయిల్ రైస్, నాకు అర్థం కాదు. అది మాకేం సంబంధం? రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం ఏదో ఆశామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు. యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది, డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మా టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండినో అంత ఉధృతంగా పోరాటం